హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ పెళ్లి కానుకకు సంబంధించి అయితే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే దానికి సంబంధించిన అమౌంట్ ఎప్పుడు ఇస్తారు, సో ఎవరికి ఇస్తారు, దానికి డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే కంప్లీట్గా చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, అలాగే ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చార్జ్ తీసుకున్న తర్వాత మనకు వైఎస్ఆర్ పెళ్లి కానుక పేరుతో ఒక స్కీమ్ అయితే స్టార్ట్ చేశారు. మనకు చంద్రన్న పెళ్లి కానుక అని చెప్పేసి ముందైతే ఉండేది, సో దానిని క్యాన్సిల్ చేసేసి దాని ప్లేస్లో వైఎస్ఆర్ పెళ్లి కానుకను తీసుకుని వచ్చారు. సో ఆ స్కీమ్ డీటెయిల్స్ ఏంటి, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలి, సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అమౌంట్ ఎప్పుడు ఇస్తారు, ఆ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే అమ్మాయికి మినిమం 18 సంవత్సరాలు, అబ్బాయికి కంపల్సరీ 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలి. అమ్మాయి తరపు నుంచి అయితే గనుక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత కులం సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, పెళ్లి పత్రిక, తల్లిదండ్రుల యొక్క ఆధార్ డీటెయిల్స్, తర్వాత ఫోన్ నంబర్స్, సో అమ్మాయి తరపున డీటెయిల్స్ అయితే ఇవన్నీ కావాలి. అబ్బాయి తరపున చూసుకున్నట్లయితే గనుక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, కులం సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ ఫోన్ నంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవి ఎప్పుడు ఇవ్వాలంటే గనుక పెళ్లికి 6 రోజుల ముందర మనం గ్రామ సచివాలయంకు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ముందైతే రిజిస్టర్ ఆఫీసులో చేయించుకోవాల్సి ఉండేది. సో ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం లేదు. మీ లోకల్లో ఏదైతే గ్రామ సచివాలయం ఉంటుందో ఆ సచివాలయానికి వెళ్ళి, అమ్మాయి తరపున ఉండే గ్రామ సచివాలయంకు వెళ్ళి ఈ డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. పెళ్లికి 6 రోజుల ముందు ఇస్తే గనుక మనకు 1 వారం లేదా 10 రోజుల లోపలే దీనికి సంబంధించిన అమౌంట్ అమ్మాయి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. సో కాకపోతే ఏంటంటే డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి, దానికి సంబంధించిన కండిషన్స్ పెట్టారు. క్యాస్ట్ పరంగా కానివ్వండి, ఇన్కమ్ పరంగా కానివ్వండి, తర్వాత ల్యాండ్ పరంగా ఇంతే ఉండాలని చెప్పేసి, సో క్రైటీరియాలోకి వస్తే గనుక కంపల్సరీ అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి జమ చేస్తారు. సో ఎంత ఇస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు ఎస్సీ కేటగిరీకి ముందైతే 40,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడైతే గనుక 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. ఎస్సీ కేటగిరీలో మనకి ఇంటర్ క్యాస్ట్ అయితే గనుక 75,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే దానిని 1,20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మనం ఎస్టీ చూసుకున్నట్లయితే గనుక 50,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దానిని 1,00,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎస్టీలో ఇంటర్ క్యాస్ట్ అయితే గనుక 75,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, దానిని 1,20,000 రూపాయలకు పెంచడం జరిగింది. బీసీ కులాల్లో చూసుకున్నట్లయితే గనుక 35,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే 50,000 రూపాయలు పెంచడం జరిగింది. బీసీలో ఇంటర్ క్యాస్ట్ అయితే గనుక ముందైతే 50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడైతే 75,000 రూపాయలు ఇస్తున్నారు. అలాగే మైనార్టీస్కి వచ్చేసి ముందైతే 50,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడైతే గనుక 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. డిఫరెంట్లీ అబ్లడ్ మనకు డిసేబుల్ పర్సన్స్కి అయితే ముందైతే గనుక 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే గనుక 150,000కి పెంచారు. బీఓసీ అంటే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి ముందైతే 20,000 రూపాయలు ఇచ్చేవారు, దాన్ని ఇప్పుడు 1,00,000కి పెంచడం జరిగింది. సో ఈ అమౌంట్ అనేది పెళ్లికి 6 రోజుల ముందు అప్లికేషన్ పెట్టుకుంటే, వెరిఫై చేసుకొని అప్లికేషన్ పెట్టిన నాటి నుండి పెళ్లి నాటి వరకు 10 డేస్ లోపల అమౌంట్ అనేది అమ్మాయి అకౌంట్లోకి జమ చేస్తారు. దీనికోసం మీరు ఏదైతే అమ్మాయికి చెందిన లోకల్ గ్రామ సచివాలయంలో పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ప్రాసెస్ చేసి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది ఏమడుగుతున్నారంటే, మాకు పెళ్ళి అయిపోయింది, మేము అప్లై చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు. పెళ్ళి అయిపోయిన వారికి ఇస్తారా లేదా క్లారిటీగా చెప్పలేదు, పెళ్ళి చేసుకోబోయే వాళ్లకు మాత్రం క్లారిటీగా చెప్పారు. సచివాలయం ద్వారా అయితే ఏదైనా ప్రాబ్లం ఉంటే రెక్టిఫై చేస్తాము, అలాగే ఒకవేళ మీకు అమౌంట్ రాకపోతే గనుక మీరు స్పందన కార్యక్రమంలో కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో ఈ డీటెయిల్స్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.